ఉత్తరాంధ్ర స్త్రీ శక్తి అదరపోయింది. ఈ స్త్రీ శక్తి చూసే తాడేపల్లి కొంపల్లో టీవీలు పగులుతున్నాయి. పోరాటాల పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు మన విశాఖపట్నాన్ని. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అంటారు మన విశాఖపట్నాన్ని. ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి జాబ్ క్యాపిటల్గా ఉన్న విశాఖపట్నాన్ని ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడు. బాబు గారి హయాంలో విశాఖపట్నం అంటే భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న అందరూ మన వైపు చూసే పరిస్థితి. ఇప్పుడు అదే విశాఖపట్నాన్ని విషాదపట్నంగా ఈ ప్రభుత్వం మార్చేసింది. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెలకు ఒక పరిశ్రమ వచ్చేది. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి విశాఖపట్నానికి వచ్చి ఒక ఐటీ కంపెనీ ప్రారంభించేవాడిని. అలాంటిది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా కిడ్నాప్లు, భూదందాలు, మర్డర్లు, దోపిడీలు మనం చూస్తున్నాం. అంత ఎందుకు? వైకాపా పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులే కిడ్నాప్ అయ్యారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. అంతేకాదు, వాళ్ళ భూ కబ్జాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎంఆర్ఓ రమణయ్య గారిని ఎట్లా అతి కిరాతకంగా చంపారో మనందరం చూశాం. సింహాద్రి అప్పన్న ఆలయం ఉన్న పుణ్యభూమి విశాఖపట్నం. ఈరోజు సింహాద్రి అప్పన్న దర్శనం నేను చేసుకున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని నేను కోరాను. దర్శనం అయిన తర్వాత నేను కొండ దిగే సమయంలో గ్రామస్తులను నాపి మాట్లాడాలని కోరారు. వాళ్ళతో మాట్లాడుతూ ఒక తల్లి నన్ను ఉద్దేశించి మాట్లాడింది. బాబు, నువ్వు ఎప్పుడొచ్చినా దేవుడు దర్శనం చేస్తున్నావు, జగన్ ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా దర్శనం చేసుకోలేదు, ఎందుకు బాబు అని నన్ను అడిగింది. అప్పుడు ఆ తల్లికి చెప్పా, అది నన్ను అడుగుతావు ఏంటి తల్లి, రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట, ముఖ్యమంత్రి గారిని అడగండి అని నేను అడిగా. అప్పుడు ఒక కుర్రోడు వెనకాల నుంచి, అన్న ఇంకా నీకు అర్థమవ్వలేదా, జగన్ పక్కా కమర్షియల్, ఎక్కడ లావాదేవీలు ఉంటే అక్కడికి వెళ్తారు తప్ప వేరే ప్రాంతానికి అతను వెళ్ళడని ఒక కుర్రోడు చెప్పే పరిస్థితి. జగన్ ఎన్నో పాపాలు చేశాడు, అందుకే దేవుడు ఇప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పని చెప్పాడు. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా నాకు పేపర్ లేదు, టీవీ లేదని చెప్తున్నాడు. నిజమే, ఆయనకి పేపర్ లేదు, టీవీ లేదు. ప్రజాధనాన్ని లూటీ చేసి ఆయన పెట్టాడు కదా, అది ప్రజలదే. మళ్ళీ నా దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ లేదు, నాకు పవర్ ప్లాంట్ లేదని చెప్తున్నాడు. వాస్తవం 100,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి ఆయన్ని పెట్టాడు కదా, అది ప్రజలదే కదా అని. ఇప్పుడు ఏకంగా నాకు ఇల్లు లేదని కూడా చెప్తున్నాడు. అంటే కట్టిన ఇళ్ళన్నీ అవినీతి పునాదుల మీద కట్టాడు కనుకనే అది నాది కాదు, ఏకంగా ప్రజల డబ్బుతో కట్టానని ఒప్పుకుంటున్నాడు. అందుకే ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, మై డియర్ జగన్, 2 నెలలు ఓపికబట్టు ఆ ఆస్తులని జప్తు చేసి అమ్మి ప్రజలకి ఆ డబ్బులు తిరిగిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అసలు అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుందండి. నడకలో అబద్ధం, నవ్వులో ఒక అబద్ధం, మాటల్లో ఒక అబద్ధం. ఈ మధ్యన ఏ మీటింగ్ వెళ్ళినా జరగబోయేది పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు. అసలు జోక్స్ ఏవోయి జోకర్ అయ్యాడు ఈ జగన్. 100,000 కోట్ల ఆస్తి ఉన్నవాడు, 100,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు, 1,000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగేవాడు, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, ఇడుపల బాయిలో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. రాబోయే రోజులు జరిగే యుద్ధం జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవం మధ్యన జరగబోతుందని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను చెప్తున్నా. జగన్ ఒక జలగ లాంటి వాడు,
సైలెంట్ గా ఈరోజు పోర్ట్లన్నీ కొట్టేస్తున్నాడు. ఏకంగా కృష్ణపట్నం పోర్టు కొట్టేసి అక్కడున్న 10,000 మంది కార్మికుల్ని మెడబట్టి బయటికి ఎండేశాడు. అక్కడ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు పోరాడితే ఇక్కడ కేరళలో ఒక కంటైనర్ షిప్కి బర్త్ దొరకపోతే ఆ బర్త్ తీసుకొచ్చి ఆ కంటైనర్ షిప్ని తీసుకొచ్చి కృష్ణపట్నంలో పెట్టారు. అక్కడ నెల్లూరులో ఒక కోటి దొంగ ఉన్నాడండి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో. ఆ మంత్రి అర్ధరాత్రిలో ఒక సినిమా తీసినాడు, వీడియో తీసి చూడు కంటైనర్ వచ్చిందని చెప్పాడు. అక్కడున్న కార్మికులు బయటకు వచ్చి యుద్ధం చేసిన తర్వాతనే వాస్తవాలు తెలిసే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం ఎంత అద్భుతమైన నాటకాలు వేస్తుందో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇప్పుడున్న పశ్చిమ ప్రజలకి నేను ఒక క్విజ్ వేస్తున్నా, కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. సమాధానం చెప్పేదానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారా? జగన్ రోజు ఏమి తింటాడు? మొదటిది ఆప్షన్లు ఇవ్వనియండి బా. మొదటిది కిచడీ, రెండోది బిర్యానీ, మూడోది ఇసుక. చేతులెత్తి చూపించండి, ఏం తింటాడు రోజు? ఇసుక. ఇసుక రోజుకి జగన్ అమ్మి ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు. నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1,080 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు ఒక ఇసుకలోనే 5,400 కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి సైకో జగన్. ఎన్నికల ముందల 1,000 రూపాయలకి ఇసుక దొరికేది. అప్పుడు ఊరూరు వెళ్ళి పంది కుక్కల్లాగా ఇసుక తింటున్నారు అనేవాడు. ఇప్పుడు అదే ఇసుక 6,000 రూపాయలు అయింది, ఇప్పుడు ఏ పంది కుక్కు తింటున్నాడని ఈ సభాముఖంగా జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడే చెల్లమ్మ చెప్పింది, అడ్డగోలుగా వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, రేపు వచ్చి ఓటుకి 10,000 రూపాయలు ఇస్తారు తల్లి, తీసుకుని తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థినే గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సభాముఖం జగన్ ఒక ప్రశ్న అడగాలనుకున్నా, ఇసుక రుచి బాగుందా జగన్? బాగుందా? ఒక్కసారి అందరూ మీ ఫోన్ బయటికి తీయాలి, తీసి గూగుల్లో 6093 అని కొట్టండి, 6093 గూగుల్లో కొట్టండి. ఏ ఫోటో వస్తుంది? ఖైదీ జగన్ ఫోటో వస్తుంది. 16 నెలలు చంచల్గూడలో చిప్పకూడు తినాడే, అందుకే ఆయన ఫోటో వస్తుంది. ఖైదీలంటే చాలా ప్రేమ ఈ జగన్కి, అందుకే ఖైదీలకి నెలకిచ్చే డబ్బులు 2,000 రూపాయలు చేశాడు. కానీ అదే వెల్ఫేర్ హాస్టల్లో బడుగు బలహీన వర్గాలు చెందిన మన బిడ్డలు చదువుతుంటే కనీసం వాళ్ళకి మెస్ ఛార్జ్ పెంచలేదు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు. ఈరోజు వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్తే చాలా దారుణమైన పరిస్థితులు మనందరం చూస్తున్నాం. పాచిపోయిన భోజనం అక్కడ పెడుతున్నారు, బెడ్ లేదు, టాయిలెట్లు సరిగా లేని పరిస్థితి మనందరం చూస్తున్నాం. అందుకే ఈ సభాముఖంగా బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులు నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో మెస్ ఛార్జులు, మెస్ ఫీ క్షమించాలి, మెస్ కి కాస్మెటిక్ ఇచ్చే డబ్బులు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా అంతేకాదు, ఈరోజు విద్యా దీవెన వసతి దీవెన అని మాయమాటలు చెప్తున్నారు. ఈరోజు హాల్ టికెట్ రావాలంటే డబ్బులు కట్టాలి, మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలి. అందుకే ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా, గతంలో ఎట్లయితే స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ విధానం ఉండేదో ఆ విధానం మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. తల్లి జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్, ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి, మీకు కంపడే ఒక బటన్, బల్ల కింద ఒక ఎర్ర బటన్. మీ కంపడే బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, నేను ఒప్పుకుంటా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యన్ పోతుంది. ఆ 100 రూపాయలు ఎట్లా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్,
పండగ కానుక కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, చంద్రన బీమా కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక వ్యక్తి ఈ సైకో జగన్.